మీది ఎక్కడ? సిద్దిపేట నుంచి? నాది సిద్దిపేట దగ్గర దర్గపల్లి అనే ఊరు. యాక్చువల్గా నేను ఊర్లో అంటే మా సొంత ఊర్లో నేను ఎక్కువ లేను. మా నేను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు సిద్దిపేటకు వచ్చేసారు. సిద్దిపేటలోనే అక్కడనే స్టడీ అక్కడనే అంతా అయిపోయింది. సిద్దిపేట అయిపోయిన తర్వాత ఇటు వచ్చినాం. అట్లా ఇక మా కొన్ని అనుభవాలతోనే. అంటే ఏ అనుభవాలు? అనుభవాలు అంటే రాత అక్కడ పోయిందా, సార్ కొట్టిండా, కష్టపడ్డావా? అనుభవాలు అంటే ఏంటిది? అది చెప్పాలి. చిన్నప్పుడు నాన్న హోటల్ పెట్టుకున్నాడు. ఊర్లో ఒక ఇష్యూ అయ్యి అంటే ఏదో గొడవలయ్యి అక్కడ నుంచి సిద్దిపేటకు వచ్చేసిండు. సిద్దిపేటకు వచ్చిన తర్వాత అక్కడ అంతా అక్కడ స్ట్రగుల్. ఇక రిక్షా దొక్కిండు స్టార్టింగ్లో. రిక్షా దొక్కిన తర్వాత చిన్నగా వేసుకొని ఒక హోటల్ పెట్టుంటుంది. పొట్ట కొరకు తిప్పల పడ్డాడు ఇద్దరు కొడుకు. ఆ హోటలే నాకు చాలా నేర్పు ఉండే. అంటే ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళని ఎట్ట రిసీవ్ చేసుకుని నేను మొత్తం నాకు ఆ హోటల్ అంటే బాగా ఇష్టం. ఇక మంచిగా హోటల్లో ఉండటాన్ని, వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకునేటోడ్ని. ఆన్ ది స్పాట్లో ఎవరైనా ఒక కస్టమర్ వస్తే జల్దీ రిలేషన్ కలుపుకొని నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళా వీళ్ళ హోటల్కే పోవాలరా అని ఒక రిలేషన్ బిల్డ్ చేసుకుంటా నేను నేర్చుకుంటాను. వీళ్ళ ఇట్లా మాట్లాడాలి, ఇట్లా రిసీవ్ చేసుకోవాలి వీళ్ళని. అట్లా హోటల్లోనే చాలా అనుభవాలు జరిగినాయి. ఇప్పుడు గంగా అన్నది కదా, తాగుడు లేదు, అది లేదు, ఇది లేదు. ఈ తాగుడు లేదనే ఇది నాకు 9th class ఉన్నప్పుడు పడ్డది. ఎలాగ 9th class హోటల్లోనే 9th class ఉంటున్నాం. హోటల్ ముందు ఒక మా సీన్ సేమ్ మంచి ఒక అతను తాగిండు. తాగచ్చి వామితింగ్ చేసుకుంటున్నంత షెట్ అంత గలీజ్ అయిపోయింది. బొర్రుకుంటా హోటల్ ముందు వచ్చి పడిపోయింది. అంత గలీజ్ అంటే మనం చూస్తేనే మా సిచ్యువేషన్ అంతా గలీజ్ అనిపిస్తుంది. ఆడికి వాళ్ళ అమ్మను వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వచ్చి మన హోటల్ల కంచే నీళ్ళు తీసుకెళ్ళి అతను వాష్ చేసి అతను వామితింగ్ చేసుకున్న అంత క్లీన్ చేసి అతను షెట్ తిప్పి దాని అంతా మంచిగా వాష్ చేసి ఏడ్చుకుంటా అతన్ని పోదన చేసి. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు అనిపించుండే, అరే తాగితే ఇట్లా మత్స్యంత లేకుండా పడిపోతారా, పడిపోతే నీ తల్లి ఉన్ను నీ భార్య వచ్చి ఇట్లా ఏడుచుకుంటారు రోడ్డు మీద దిక్కుపాలు లేకుండా ఏడుచుకుంటూ ఉంటారు. ఇట్లా నీ తల్లికి నీ భార్యకు ఆ సిచ్యువేషన్ ఇవ్వద్దు నువ్వు, అంటే తాగద్దు అని చెప్పి 9th class ఆ సిచ్యువేషన్ చూసినాక గట్టిగా పడ్డా ఇట్లా తాగద్దు అని. సేమ్ అట్లే అంతకుముందు ఇక్కడ తాగింది. సేమ్ ఏది స్మోకింగ్ కూడా. స్మోకింగ్ అక్కడికి వచ్చే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బదిలాడు. అట్లా అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఈ క్యారెక్టర్ బిల్డింగ్లో సెట్ అయినాయి. ఇప్పుడు గంగవ్వ ఎంత వీళ్ళు మంచోళ్ళే పిల్లగాళ్ళు, తాగుడు అలవట్లేదు, తిరగ అలవట్లేదు అని ఇట్లా చెప్పుకోవడానికి రీజన్ ఆ చిన్నప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్స్. స్టడీ పరంగా కూడా సేమ్ థింకింగ్ ఎట్లున్నా అంటే అప్పుడు 8th-9th class రోజు నేను ఛాయలు అమ్మటోని. పక్కన రైతు బార్ ఉండేది, రైతు బార్లకు వెళ్ళి రోజు ఛాయలు పోసుకుంటా వాళ్ళతో మంచిగా దిలుకు ఎంజాయ్ చేసుకుంటా. పొద్దున ఒకసారి ఛాయలు పోసి, సాయంత్రం ఒకసారి ఛాయలు పోసి, రాత్రి ఒకసారి పోసి ఆ రోజంతా చేసిన పైసలని కలెక్ట్ చేసుకొని వచ్చి పాకెట్ మనీలాగా నేను తీసుకొని నాన్నకు కొన్ని డబ్బులు ఇచ్చి అట్లా నేను రోజుకు ఒక 200-300 నేనే సంపాదించుకుంటాను. సో డబ్బుల వాల్యూ ఆ విధంగా తెలుసు. అప్పుడు తెలవలే. ఆ 200-300 నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా ప్రైవేట్ అప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నా. అప్పుడు మా టీచర్ని అడిగిన, సార్ మీ శాలరీ ఎంత ఇస్తారు ఇక్కడ, ఏంది కథ, ఎంత ఇస్తారు మీకు జీతము అది అని అడిగితే వాళ్ళు 5,000-6,000 అని చెప్పారు. మీరు ఎంత చదివారు సార్ అంటే డిగ్రీ ఇట్లా చేసిన డిగ్రీ అంటే అప్పుడు నాకు డిగ్రీ అంటే తెలియదు, డిగ్రీ అంటే ఎంత సార్ అని అడిగిన. 15 అయిపోయింది, ఇట్లా అయిపోయింది, 5,000 శాలరీ ఇస్తారంటే నా మైండ్కి వచ్చిన ఆలోచన ఏంటంటే వీళ్ళు 15 చదివి 5,000 సంపాదిస్తారు, నేను 9వ తరగతిలోనే ఛాయలు పోసుకుంటూ 6,000 సంపాదిస్తున్నా, ఇట్లే హోటల్లో కష్టపడి ఇదే హోటల్ రన్ చేసుకుంటే సిద్దిపేటలో ఒక 5-star హోటల్ పెట్టుకోవచ్చు 15 ఈ చదివేందుకు రా పోయి అమ్మ ఏంది ఇది ఏం లాభం అని చెప్పి బంద్ చేద్దామని అనుకున్నంత సిచ్యువేషన్ వచ్చింది. హోటల్ చుట్టూ మా హోటల్ చుట్టూ ఈ ఇంటర్ కాలేజెస్ వాళ్ళు వీళ్ళు ఉంటుండే.
వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు, చదువుకోరా అను మస్తు మాట్లాడుతూ నీ మాట మంచిగా ఉంది అది ఉంది ఇది ఉంది బాగా మోటివేట్ చేసి చేసేసి ఒక స్కూల్లో పడేసారు. ఆ స్కూల్లో పోయినాక ఒక సార్ని చూసి ఇన్స్పైర్ అయినా, హీఈస్ వెరీ మల్టీ టాలెంటెడ్, ఎజాజ్ అహ్మద్ అని మా చైల్డ్హుడ్ సార్, పాటలు పాడతాడు, శ్లోకాలు కథలు, ఈజ్ ఆల్ రౌండర్. నేను ఆయన చూసి ఇన్స్పైర్ అని, అమ్మ టీచర్ అంటే ఇట్లా ఉండాలి రా భయ్ ఏమనున్నాడా అనుకుని నేను ఇక టీచర్ అవుదాం గట్టిగా, నేను టీచర్ కావాలి, ఈయన లెక్క కావాలి, ఈయన లెక్క పోరగాలకు చదువు చెప్పాలి, ఇట్లా కావాలరా అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయినా. ఇక టెన్త్లో ఇక కష్టపడి స్కూల్ టాపర్ అయ్యాను. అదే ఇన్స్పిరేషన్తో ఇంటర్లో జాయిన్ అయ్యి ఇంటర్లో కాలేజీలో మంచి టాపర్ పొజిషన్లో కాలేజ్ నుంచి బయటకు వెళ్ళినాం. బీటెక్ చేద్దాం అనుకున్నాం, బీటెక్ చేద్దాం అంటే పైసలు లేవు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టీచర్ కావాలని చెప్పి ఒక గోల్తోనే అడుగుతూ ఉంటే ఇట్లా డిఎడ్ అని ఉంటుంది, అది చేస్తే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, టీచర్ జాబ్, నువ్వు మంచిగా పిల్లలకు చెప్పచ్చు అని చెప్తే ఆ డిఎడ్ ప్రిపేర్ అయినాం. మంచిగా స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ లెవెల్ ర్యాంక్ వచ్చి ఉండే 600, గవర్నమెంట్ కరీంనగర్ గవర్నమెంట్లో సీట్ వచ్చి ఉండే. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. నాకు నేను ఏవైతే ఆలోచనలు ఒక మంచి క్యారెక్టర్ ఎట్టుండాలని చెప్పి థింక్ చేస్తున్నో వాటన్నిటికీ ఇక్కడ ఈ డైట్ కరీంనగర్ అనేది నాకు బాగా ఇంకా హెల్ప్ చేసింది. అక్కడ ఉన్న లెక్చరర్స్ ఇంకా బూస్టప్ చేశారు. అక్కడనే శ్రీకాంత్ అని పరిచయం అండి. వండే సార్ మా నాదేంటంటే అన్నీ చేయాలరా, అన్ని పనులు చేయాలి, ఏదో ఒక పని అన్నా నేను నిలబెడుతుంది అని చెప్పి అన్నీ నేర్చుకుంటూ వచ్చినాం. అట్లా నేర్చుకోంగ ఈ శ్రీకాంత్ అన్న వీడియోలు తీసాడు కాలేజీకి వచ్చి, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చాడు. అట్లా నేను టీచింగ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు తీసాడు, ఆ వీడియోలు కాస్త ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే, ఎప్పుడు గంగవ్వ ఎప్పుడు పరిచయం అయింది? మరి గంగవ్వ ఇదే, నేను టీచింగ్ బంద్ చేసి ఎప్పుడైతే మా ఐవిలేషకి ఫుల్ ఫేజ్గా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువ రిలేషన్ బిల్డ్ అయింది. నిజంగా చెప్పాలంటే నేను 2012 నుంచి నేను మా ఇంట్లో కానీ వెళ్ళిన, నేను 2012 నుంచి 19 వరకు అసలు నేను మా ఇంట్లో ఏవో పండుగలు వచ్చినప్పుడు అట్లా పోయి ముఖం చూపించి బయట పిల్లలు వచ్చినప్పుడు వచ్చినవరా నువ్వు బాల్యకు వీడికి వచ్చినా కానీ నేను అప్పటి నుంచి బాగా అయింది కదా బయట పిల్లలతో. మా ఊరు కంటే ఇప్పుడు లంబడి పిల్ల నాకు సొంత ఊరు అయిపోయింది, అంటే నేను మా ఊర్లో కూడా పెరగలే, సిద్దిపేట పెరిగినా అక్కడ నుంచి ఇటు వచ్చేసిన. ఓకే, గంగవ్వ పరిచయం అయినప్పటి నుంచి మాకు అదృష్టం వచ్చింది అనుకోవాలి, మా లైఫ్ కూడా వెలుగులోకి వచ్చింది కదా. గంగవ్వ అందరూ ఏమంటారు అంటే గంగవ్వని మేము వెలుగులోకి వచ్చామంటారు, గంగవ్వతో పాటు మేము కూడా అందరం వెలుగులోకి వచ్చినాం. నిజంగానే మంచి విషయం అనే చెప్పాలి. అదే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మరి? నాకా గర్ల్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆ ఛాయిస్ ఇస్తలేను అన్న. నిజం చెప్తుంది గంగవ్వ. అతనికి అంటే అమ్మాయిని లైన్ వేసుడు అట్లాంటి ఏం లేవా? లేవు లేవు, మంచోడే అట్లా లేదు, పిల్లగాడు మంచోడే లేదు. అంటే నేనేమనుకుంటా అంటే లేదు లేదు, పోజులు పెడతాడు కానీ ఆలోలు ఫోన్లు చేస్తారు, అది ఇక ఇన్నెలు సన్నెలు ఎగురుడు ఇట్లా చూసి పోజులు పెడతాడు, వాళ్ళు ఫోన్లు చేస్తారు కానీ లేవు అసంటివి. నేను ఆ ఇరికాటంలో పడద్దు అని అంటే చిన్నప్పటి నుంచి మనకు ఆల్రెడీ కొన్ని ఫేస్ అయినాయి ఈ ప్రాబ్లమ్స్, ఈ మనీ ఇష్యూ అవి ఇవన్నీ ఆల్రెడీ మనకంటూ ఒక ఐడియా ఉంది వాట్ ఈజ్ లైఫ్ అని. సో దాంట్లోకి దిగి ఈ ట్రాక్ని ఎందుకు చేంజ్ చేసాడు? ఓకే మీరు ఫ్యాన్సా, థ్యాంక్ యూ అబ్బా, మస్తు లవ్ చేస్తారు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆడదాకనే ఉంటుంది కథ, ఇక దాని తర్వాత కథ మనతో కాదు. అంతా బాగుంది. ఎప్పుడన్నా షూటింగ్లో గంగవ్వ ఎప్పుడన్నా కోపం తెప్పించే పనులు ఏమైనా చేసింది ఎప్పుడన్నా? కోపం తెప్పించే పనులా? కోపం తెప్పించడం అంటే కోపం యాక్చువల్గా మేము చాలా పేషెన్స్ ఉంటాం మేము వినో, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆస్తి వచ్చి మేము చెప్పేది వినేది ఫస్ట్, ఇది కావనా సరే చెప్పేద్దా పోనుపో, పెట్టుకోపో కెమెరా పెట్టుకోపో, నువ్వు ఎందుకురా నువ్వు పెట్టుకోపో ఉంటుంది, పోయి పెడతాం సరే చెప్తాం పెట్టు చెప్పంటే చెప్పేస్తా సగం చెప్పి
అంటది ఏమో నన్న అంటే కదా, అందుకే చెప్పేది ఇనే అంటే అప్పుడు వింటది ఇని మళ్ళీ టక్కనే చెప్తుంది. కానీ గంగవ్వ కొన్నిసార్లు సఫర్ అవుతాం కానీ ఒక విషయం చెప్తే దానికి రెండు విషయాలు చెప్తుంది స్పాంటేనియస్ స్పాంటేనియస్గా, అంటే తనకున్న అనుభవాలు అలాంటి నా నోటికి జల్లి వచ్చిందంటే టక్కటక్కన అందుకొని టక్కటక్క చెప్పేస్తుంది. దాంతో ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ చేసుకుంటూ పోవడం, ఎంజాయ్ చేసుకుంటూ పోవడం. నేను కష్టపడ్డందుకు శ్రీకాంత్ వాళ్ళ డాడీ తిరుపతికి తీసుకుపోయిండు నన్ను సేవకాళ్ళతో, వాళ్ళ బడి పిల్లలు ఫ్యామిలీకి ఫ్యామిలీ తీసుకుపోయిండు. ఆడ 14 రోజులు సేవకు ఇవైనా తిరుపతిలో 14 రోజులు ఉన్నాం. బడి పిల్లలు మొత్తం తీసుకొచ్చిండు. ఎవరు వరంగల్ అట మేడం, ఆమె ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ మేడం అంటే మా స్టూడెంట్స్ తో మా సీనియర్స్ తో ఆమె తీసుకెళ్తారు కదా ట్రిప్ కి, వాళ్ళకి తిరుపతి తీసుకెళ్ళి గంగవతని పోయి ఎంజాయ్ చేసింది మంచిగా. అయితే ఈ మొండే సారు గుండు తీసుకుండి, ఆ శ్రీకాంత్ వల్ల చెల్లె సోని గుండు, నాది గుండు, మేము ముగ్గురం పోతే ఆయనకు ఆ మంగళ ఆయనే ఈ సారు తీసిండు, అలా సోని తీసిండు, నాది అంటే అమ్మ నీ గుండు బాగా గట్టుకుంది, నువ్వు బాగా తట్ట మోసినవా ఇంత గట్టుకున్నది అని ఆ మంగళుడు గుండు చూసిండు. చూసిన వాళ్ళే ఇక ఇంత వచ్చినాక చెప్పినావు ఇక మస్తు తట్టలు మోసిన అందుకే అనిగి 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 గుండె ఏర్పాటు చేసిండు. ఇక ఏదో వచ్చినందుకు ఇక మన శ్రీకాంత్ ఆ తిరుపతి పోయి వచ్చినందుకు నా సనేశ్వరం అంతా వేయినట్టు ఈ శివ అనీలు ఆడు చందు వీళ్ళంతా నాకు ఒక కొడుకులు వలనే ఇక వాళ్ళు కనబడ వరకు నాకు అనీలు ఎప్పుడు నేర్పిస్తాడా? ఏ నేను ఎవరికాడాలని బెదిరిస్తా, ఏ ఎవరినేడా ఇక నాకు పోతే కోపం తప్పిస్తాడా అనీలు? చెప్పాడు ఎవ్వరు అన్నారు ఇంకా శ్రీ అనీలు ఒకరి మళ్ళీ దగ్గర ఇట్లా అనుకుంటాడు. ఇక శివ మాత్రం ఏంది గంగవ్వ ఏం చేయట్లేదు ఏం లేదు నాన్న అంటే ఆయన కొంత కష్టం ఎక్కువ వాళ్ళ అమ్మ నాన్న అనుభవించుకుంటుండు, నా దానికి ఆయన అపార్థం చెప్పని చేసుకుంటాడు. ఇక అయితే జైతాల పోతే పోలాస అంతకే ఎక్కువ నాకు ఊర్లు తేలపోవు, నేను ఎటు పోపోదు, ఎప్పుడు కైకిలి కైకిలి కూలి పనికి పోదు, ఇది అత్తేనే ఉప్పో నూనె పప్పో తెచ్చుకుంటూ తినుడు అన్నట్టుండి. అసంటిది వీళ్ళందరూ ఇక్కడ కూడినందుకు హైదరాబాదు ఇక మొత్తం తినిపిస్తారు, మొత్తం తిరిగచ్చుడు అవుతుంది హైదరాబాద్ మొత్తం తిరుగుతాం. ఏ పోయొచ్చినాం ఒకసారి మొత్తం తిరిగొచ్చినాం హైదరాబాద్ లో వండర్లకైనా శిల్పారంలకైనా ఈడలీల వాడితే అక్కడ చేరినా ఐమాక్స్ అది విజయ దేవరకొండ అది ఎక్కువ తిప్పేది అన్నట్టు అన్ని దింపుతూ. విజయ దేవరకొండ ఏం మాట్లాడు? ఏ బాగా మంచిగా గంగవ్వ నువ్వు వయసు గింత మంచిగా యాక్టింగ్ ఉంది, నీది గుండెనే మంచిగా ఉంది అని అన్నారు. అన్న ఏమంటాడే మంచిగా ఏమన్నాడు? ఏమన్నాడు విజయ దేవరకొండ? గంగవ్వ అంటాడు. నాకు చెప్పలే గిల్లు అన్నారు ఒకటేసారి. ఇక సమంత దగ్గరికి వెయిన మొన్న అది నోరు అమ్మో నీకు బాగుంది ఇది అనబట్టే అది బాగా అద్దుబాటే కాజలి 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 కాజలే దానికి లగ్గం కాలేదు దాని శల్యకం కొడుకు పుట్టిండు, మరి నువ్వెందుకు చేసుకోలేదు అవ్వా అన్న అంటే చేసుకోలేదు అని అంటే ఈమె హీరోయిన్ అయింది కదా అందుకే ఫ్రీగా ఉందని చెప్పి చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాసు ఆయన సైతం మంచిగా మాట్లాడిండు, మంచిగానే మాట్లాడి. ఇంకెవరో ఇంకెవరెవరిని కలిసావు? రామును హీరో రామ్ హీరో రామ్ రామ్ ఏమన్నాడు? ఏ నానమ్మ నానమ్మ అనుడు, నీ బండి కాగి ఏం ట్రాక్టర్ రా అది కాటపుల్లలు గుచ్చి కాలిపోతుంది అని తిండి మంచిగా పెట్టిరు. ఆ రామ్ మంచివాడే మంచోడే మంచోడే యాక్చువల్గా సీన్ లో సిగరెట్ తాగుతున్నారు వాళ్ళు, సిగరెట్ లెక్క రెండు డబ్బులు తాగింది. గంగ అంటుంది నువ్వు సిగరెట్ తాగుతున్నావు మరి పిల్లలు వాళ్ళు ఇస్తారు అమ్మాయి నేను తాగా ఇది సీన్ కోసం అమ్మా అంటే ఆహా సీన్ కోసమా అయితే తాగు
ఇక వీళ్ళందరు కలిసి అయితే మరి అందరు ఇంకో పదేండ్లు వీళ్ళు మంచిగా శివ అనిలు వీళ్ళంతా శ్రీకాంత్ మంచిగా ఇట్టనే నడుచుకుంటా పోతా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాము.